హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో క్రాక్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. క్రాక్ క్రీమ్ యొక్క ఉపయోగాలు, ఎలా అప్లై చేయాలి, ఎంత వయసు వారు ఈ క్రీమ్ని ఉపయోగించాలి, అదేవిధంగా క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రాక్ క్రీమ్ని రికెట్ బెన్కిసర్ అనే హెల్త్ కేర్ కంపెనీ తయారు చేయడం జరుగుతుంది. 15 గ్రామ్స్ గాను 50 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. ఈ ఎంఆర్పి అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు ఫ్యూచర్లో. క్రాక్ క్రీమ్ యొక్క ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది యాంటీసెప్టిక్ క్రీమ్గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా మన కాళ్ళ మడిమల దగ్గర పగిలినప్పుడు, అరచేతుల్లో పగిలినప్పుడు ఈ యొక్క క్రీమ్ని అయితే వాడతారు. ఈ పగుళ్ళు మంటగా నొప్పిగా ఉంటాయి. మడిమ దగ్గర ఆ విధంగా పగలటం వల్ల కొంతమందిలో బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హెవీగా పగలటం, అదేవిధంగా మంటగా ఉండటం, నొప్పిగా ఉండటం, నడవలేనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అయితే అసలు ఈ పగుళ్ళు అనేవి ఎందుకు వస్తాయని కనుక మనం చూసినట్లయితే, చాలామందిలో బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల, అంటే వాటర్ శాతం తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే మన చర్మము అనేది అనేక పొరలుగా ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి చర్మాన్ని ఎపిడర్మిస్ అంటారు. అయితే ఈ అరిచేతుల్లో, అరికాల్లో చర్మం అనేది హార్డ్గా ఉంటుంది, ఎక్కువగా మందంగా ఉంటుంది. అందువల్ల వాటర్ శాతం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, చర్మం అనేది డ్రై అవుతూ ఉంటుంది. అయితే ఈ హార్డ్గా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా డ్రై కావటం వల్ల ఆ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. మన చర్మము నేల ఒకటే చూడండి. ఎండాకాలంలో వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అయిపోయి పోవటం వల్ల ఆ నేల అనేది పగుళ్ళు వస్తూ ఉంటుంది మన బాడీలో కూడా. అంతే, ఎప్పుడైతే వాటర్ శాతం తక్కువగా ఉంటుందో, మన చర్మంపై కూడా పగుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటుంది. విటమిన్ B3 లోపం వల్ల కూడా చర్మం పగుళ్ళు ఏర్పడుతుంది. అదేవిధంగా చర్మము డ్రై కావటం, పొడిబారటం లాంటిది జరుగుతుంది. అయితే విటమిన్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఏ విటమిన్ లోపం వల్ల బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వివరంగా ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ క్రాక్ క్రీమ్ అనేది ఇంకా చర్మం పొడిబారినప్పుడు, అరచేతుల్లో పగుళ్ళకి, అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా మడిమ దగ్గర పగుళ్ళకి, అదేవిధంగా అరికాళ్ళు పగుళ్ళకి, ఇంకా ఫిషర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రాక్ క్రీమ్ అనేది బెస్ట్ క్రీమ్ అని చెప్పొచ్చు. ఈ క్రీమ్ని 13 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా వాడచ్చు. 13 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు ఈ క్రీమ్ని వాడకూడదు. ఈ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు ఎక్కడైతే పగుళ్ళు ఏర్పడదో ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీళ్ళతోటి నీట్గా కడుక్కొని, ఆ పగుళ్ళో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్గా పోయేటట్టు వాటర్తోటి శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి. తడి లేకుండా ఆ ప్రాంతాన్ని తుడిచిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆరనివ్వాలి. ఆ విధంగా ఉదయం సాయంత్రము ఒక 1 వీక్ వరకు అప్లై చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. ఈ పగుళ్ళు అనేవి ఏర్పడేవారు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ, విటమిన్ B3 ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల మరొకసారి ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఈ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కడైతే మనం అప్లై చేసామో అక్కడ మంటగా ఉండటం, ఇరిటేషన్గా ఉండటం లాంటిది జరుగుతుంది. ఇదండి క్రాక్ క్రీమ్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుంది, కనుక వారికి మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.